ఒక పక్క ఏమో రిజర్వేషన్ల మీద దాడి చేస్తూ ఉంది ఒక పక్కేమో ప్రైవేట్ కరెంట్ పేరుతో రిజర్వేషన్ లేకుండా చేయలేనిటువంటి బీజేపీ అంతర్గత ఎత్తుగడ ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేదు కేవలం అప్లై చేయించుకోవడం ఆ ఫీజులతో ఈరోజు కాలం వెలగెక్కేటువంటి ఒక నీచమైన పరిస్థితికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ ఈరోజు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉద్యోగాలు ఒక రైల్వేలోనే ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేయడం లేదు ఆ యాభై వేలతో పారిశ్రామికవేత్తలుగా ఈరోజు ఈ దేశ యువత ఎట్లా మారుతారో మోడీ ఒకసారైనా చేసి చూపించాలని అడుగుతున్నాం యువత ముద్రలోనే ఒక పెద్ద మాయ ఇందులో కూడా కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అందులోని బీజేపీ కార్యకర్తలకే లోన్లు వచ్చాయని చెప్పి అనేక సంస్థలు సర్వేలు పత్రికలు ఘోషించాయి అందుకనే దేశ ప్రధాని దేశానికి అయ్యాడా బీజేపీ కార్యకర్తలకు అయ్యాడా బీజేవైఎం కార్యకర్తలకు అయ్యాడా అనేటువంటిది ఈరోజు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది పది లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉంటే ఈరోజు పాలన ఎలా సాధ్యమవుతుంది అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది పేదల సంక్షేమ పథకాలు ఎలా ముందుకు పోతాయని చెప్పి మేము మోడీ గారిని అడుగుతున్నాం కేవలం ఈడీ సిబిఐ బాగా పనిచేసాయి కేంద్ర ప్రభుత్వంలో అసలు పనిచేయని సంస్థలు ఏమైనా ఉంటే ఎస్ఎస్ఐ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ యూపీఎస్సీ కానీ అలాగే ఐబీపీఎస్ కానీ నవంబర్ మూడున మోడీ ఎనిమిదేళ్ల పాలనలో నిరుద్యోగ ఆత్మహత్యలు పెరిగాయి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక వలసలు పెరిగాయినటువంటిది ప్రభుత్వం చెబుతున్న లెక్కలు సర్వేలు చెప్తా ఉన్నాయి ఒక పక్కేమో ఉద్యోగ కల్పన జరగలేదు పైగా నిరుద్యోగ ఆత్మహత్యలు గతంలో ఎన్నలేని విధంగా ఈరోజు పార్లమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారం అయినా కూడా ఈరోజు గత ఎనిమిది ఎన్నడు ఎన్నడూ కనివి ఎరగని రీతిలో ఈరోజు నిరుద్యోగ ఆత్మహత్యలు యువత ఆత్మహత్యలు పెరుగుతున్నాయి దీనికి కేంద్ర ప్రభుత్వమే నిర్లక్ష్యమే కారణం తప్ప ఇంకోటి కాదనేటువంటిది చెప్తా ఉన్నాం అంతేకాదు నిరుద్యోగ సమస్యల మీద ఢిల్లీ వేదికగా దేశంలో ఉన్నటువంటి యువత గర్జించడానికి సిద్ధమైంది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో నవంబర్ మూడో తేదీ చలో ఢిల్లీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రోజు యువతకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని ఆ ఉద్యోగాల హామీ నెరవేరిందా లేదనేటువంటి దాన్ని ప్రశ్నించడం కోసం అంతేకాదు వాస్తవానికి యువత ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని నమ్మి రెండోసారి కూడా అధికారాన్ని కట్టబెడితే తీరా చూస్తే ఈ రోజు పదహారు కోట్ల ఉద్యోగాలు రావాల్సింది పోయి పదిహేను కోట్ల ఈ దేశంలో ఉండే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఊడుగొట్టినట్టు ఈరోజు కేంద్రం చదువుతుంది పార్లమెంట్ చెప్పిన లెక్కలు చెబుతున్నాయి ఈరోజు అనేక ఆర్థికవేత్తలు కూడా ఈరోజు చెప్తున్న పరిస్థితి వచ్చింది ఎందుకనంటే ఒక లాక్డౌన్ పీరియడ్లోనే కేంద్ర ప్రభుత్వం చెప్పిన అఫీషియల్గా పార్లమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల ఉద్యోగాలు అంటే రఫ్గా మూడు కోట్ల ఉద్యోగాలు ఒక లాక్డౌన్ మోడీ అనిశ్చిత నిర్ణయం వల్ల తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్యోగాలు ఊడిపోయేనటువంటిది ఆ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు అంతేకాదు రెండు వేల పదహారు సెప్టెంబర్ ఎనిమిదో తేదీన అర్ధరాత్రి నుంచి నరేంద్ర మోడీ సరిగ్గా కేంద్ర కేబినెట్ కూడా సమాధానం చెప్పకుండా కేంద్ర గవ క్యాబినెట్ కూడా సమా సమావేశం పరచకుండా నోట్ల రద్దు అని అన్నాడు నోట్ల రద్దు అని అంటే పెద్ద నోట్లు రద్దు చేశానని చెప్పాడు పెద్ద నోట్లంటే ఆయన లెక్క ప్రకారం వెయ్యి రూపాయల నోటు చిన్న నోటు అంటే ఆయన లెక్క ప్రకారం రెండు వేల నోటు నోట్లు రద్దు చేయటం వల్ల ఈరోజు దాదాపు నలభై రెండు లక్షల ఉద్యోగాలు ఊడిపోయినట్టు సీఎంఐ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చెప్పిన లెక్కలు ఏంటంటే దాదాపు నలభై రెండు లక్షల ఉద్యోగాలు డిమానిటైజేషన్ నోట్ల రద్దు వల్ల పోయాయని చెప్పారు అదే సంవత్సరంలోనే జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ తీసుకొచ్చారు దాదాపు కోట్లాది మంది చిరు వ్యాపారవేత్తలు చిరు పారి చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ రోజు రోడ్ల మీద పడి కోట్లాది మంది ఈ రోజు ఉపాధి గల్లంతైందని చెప్పి ఈ రోజు ఆర్థికవేత్తలు చెప్తున్నారు జిఎస్టి పేరుతో నోట్ల రద్దు పేరుతో లాక్డౌన్ పేరుతో పరిశ్రమలు మూసివేత్త పేరుతో ఈరోజు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి చెప్తా ఉన్నారు దాదాపు ఎనిమిది కాలంలోనే దాదాపు ఐదు లక్షల ఆరు వేల ఒక్క పరిశ్రమ మా కాలంలో మూసేశామని అంటే అర్థం దాదాపు కోట్లాది మంది కార్మికులను రోడ్ల మీద పడ్డారు నిరుద్యోగ సైన్యం మరింత పెరిగింది అనేటువంటిది ఈరోజు కేంద్రం అఫీషియల్గా ఒప్పుకుంటుంది అందుచేత ఈరోజు అంతేకాదు వీఆర్ వీఆర్ఎస్ ఇచ్చే చాలామందికి ఈరోజు తపాలా కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఎల్ఐసిలో పనిచేసే వాళ్ళందరికీ కూడా వాలంటీర్ రిటైర్మెంట్ పేరుతో దాదాపు ఒక లక్ష మందికి పైగా వీళ్ళని బలంతంగా ఇంటికి పంపించే కార్యక్రమం తీసుకున్నారు అంటే ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని మోడీ చేపట్టారు ఈ లెక్కన మొత్తం ప్రభుత్వం చెప్తున్న లెక్కలే దాదాపు పదిహేను కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో ఎనిమిదేళ్ల కాలంలో ఊడబెట్టారు పై ఒక్క ఉద్యోగం రాలేదు ఒక పరిశ్రమ రాలేదు అనేటువంటిది ఈరోజు ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఉంది అంతేకాదు ఈరోజు మోడీ నేను ఒక బీసీని చెప్పుకుంటున్నాడు మేము దళితు ఉద్దరణ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రగలగా రపుతోంది కానీ వాస్తవం జరుగుతుంది ఏంటి దాదాపు ఎని మోడీ అధికారం చేపట్టిన ఎనిమిది తర్వాత కూడా ఇప్పటికి యాభై వేల నలభై ఆరు ఉద్యోగాలు ఒక ఎస్సీ ఎస్టీ ఓబీసీ బ్యాక్ పోస్టులు ఖాళీలో ఉన్నాయి వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో కూడా తెలియని పరిస్థితుంది ఓ పక్కేమో రిజర్వేషన్ల మీద దాడి చేస్తా ఉంది ఓ పక్కేమో ప్రైవేట్ కరెంట్ పేరుతో రిజర్వేషన్లు లేకుండా చేయలేనిటువంటిది బీజేపీ అంతర్గత ఎత్తుగడ ఇంకో పక్క ఏమో ఖాళీ పోస్టులు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి యాభై వేలుగా పైగా ఈరోజు పైచులకు ఖాళీ పోస్టులు ఉన్నాయని అంటేనే ఈరోజు దళితుల పట్ల ఈరోజు ఓబీసీల పట్ల ఎస్టీల పట్ల ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది అందుకనే బ్యాక్లాగ్ పోస్టుల వెంటనే భర్తీ చేయాలి భర్తీ చేసి ఈరోజు దళితుల మీద ప్రేమ ఉందో లేదో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉందనేటువంటిది మేము అడుగుతున్నాం అంతేకాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన పని చేయకుండా మొత్తం అన్నింటినీ కూడా కార్పొరేట్కు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పలేటువంటి కార్యక్రమం తీసుకుంది ఒక ఎగ్జాంపుల్ రైల్వేలోనే లాస్ట్ లాక్డౌన్ కంటే ముందు రెండేళ్ళకి సరిగ్గా రెండేళ్ళ క్రితం ముందు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది దాదాపు లక్ష ఉద్యోగాలు పైగా అందులో ఉన్నాయి ఈ లక్ష ఉద్యోగాలు నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం రైల్వేలో ఇస్తే దాదాపు ఒక కోటి పదిహేను లక్షల మంది రఫ్గా ఒక కోటి ఇరవై లక్షల మంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని దరఖాస్తు చేసుకున్నారంటేనే ఈరోజు రైల్వే రంగానికి తాలూకా ఉన్నటువంటి ప్రయారిటీ ఈరోజు నిరుద్యోగుల్లో అర్థమవుతుంది కానీ ఇప్పటివరకు ఆ లక్ష ఉద్యోగాలకు ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదు సరిగ్గా కొన్ని చాలా దాంట్లో సెక్షన్స్లో చాలా వాటికి ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేదు కేవలం అప్లై చేయించుకోవడం ఆ ఫీజులతో ఈరోజు కాలం వెళ్లగక్కేటువంటి ఒక నీచమైన పరిస్థితికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగిజారింది అందుకే నోటిఫికేషన్లు ఇస్తున్నారు నోటిఫికేషన్ తాలూకు ఫీజులు తీసుకుంటున్నారు ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు గతంలో పీయూష్ గోయల్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఉన్నప్పుడు చెప్తున్న లెక్కల ఈ ఈరోజు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఒక రైల్వేలోనే ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేయడం లేదు రైల్వే ప్రమాదం జరిగినప్పుడల్లా ప్రభుత్వం చెబుతున్న లెక్కలు అంటే సరైన సిబ్బంది లేకపోవటం వల్ల రైల్వే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని నిర్ధారం చేస్తూ పత్రికలు ఘోషిస్తున్న వాటిని మాత్రం భర్తీ చేసే పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదు పైగా ఈరోజు రైల్వే రంగాన్ని మొత్తం కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడం అంటే ఇది నిరుద్యోగులకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రైల్వేలో ఇరవై ఏడు లక్షల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే స్టిల్ ఇప్పుడు మనం గూగుల్లో సర్చ్ చేసినా ఈరోజు పన్నెండు లక్షల మంది మించి ఈరోజు రైల్వేలో ఉద్యోగస్తులు లేరు పర్మెంట్ ఉద్యోగస్తులు అంటే అర్థం ఈరోజు రాను రాను ఈరోజు డైలీ వేజ్ తీసుకొస్తున్నారు కాంట్రాక్ట్ కరెంట్ తీసుకొస్తున్నారు అంతేకాదు ఇప్పుడు అవర్స్ వారిగా అంటే గంటకి పని వేతనం ఇచ్చేలాగా ఈరోజు శ్రామికులని యూత్ను దోచుకోవడానికి ఒక పన్నగాని తప్ప ఇంకోటి కాదు అందుకని రైల్వేలో కా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలా ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు రైల్వే ప్రభుత్వానికి ఎంతో ఆదాయం ఇస్తూ ప్రజలకు చాలా సర్వీస్ చేస్తూ చేస్తున్న ఏకైక సంస్థ ఈరోజు రైల్వే రంగం అందుకని ఈరోజు సామాన్యులకు అందుబాటులో లేకుండా దాన్ని ఆదానికి అంబానికి అప్పచెప్పేటువంటి కుట్రను వెనక్కి తీసుకోవాలనేటువంటిది మా ఈ నవంబర్ మూడో తేదీ డిమాండ్ కాబోతుంది అంతేకాదు బ్యాంకింగ్ రంగంలో చూసుకుంటే ఈరోజు మనం అన్ని ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ కూడా మెడ్ చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు ఒక బ్యాంకింగ్లోనే దేశవ్యాప్తంగా ఒక బ్యాంకింగ్ పోస్టులోనే దాదాపు నలభై వేల నూట డెబ్బై ఏడు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి అఫీషియల్గా కేంద్రం పార్లమెంట్లో అనౌన్స్ చేసింది ఈరోజు ఇప్పటిదాకా అసలు బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోస్టులు ఫిల్అప్ చేయడానికి మాత్రం ప్రభుత్వానికి చేతలు రావడం లేదు పైగా భర్తీ చేయకపోగా బ్యాంకులన్నింటినీ కూడా మూసేటువంటి కార్యక్రమానికి ఈరోజు తీసుకొచ్చింది బ్యాంకింగ్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఈరోజు డిపాజిటర్లకు కనీస వసతులు లేకుండా కనీస గ్యారంటీ లేకుండా ఈరోజు దాన్ని మోసం చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు బ్యాంక్ అధికారులు చెప్పారు ఒక లెక్క మొత్తం పదమూడు రకాల కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వం బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ సహకారంతో ఇప్పించారు తిరిగి చెల్లించమంటే మాత్రం ప్రభుత్వమే అడ్డుకుంటుందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఏకంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ చెప్పారంటే ఇంతకైనా దిక్కుమాలని కార్యక్రమం ఇంకోటి లేదు అందుకని కార్పొరేట్లు లక్షల కోట్లు బ్యాంకుల దగ్గర తీసుకొని దాన్ని దివాల తీయించి ఈరోజు ప్ర ఆ భారాలు ప్రజల మీద ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది అందుకనే బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడాలా బ్యాంకింగ్ పోస్టులు ఏదైతే ఖాళీలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా భర్తీ చేయలేనిటువంటిది మా డిమాండ్గా ఉండు పోతుంది అలాగే మోడీ ఎన్నికల సందర్భంగా చెప్పాడు మేము అధికారంలోకి వస్తే యువతను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని దానికోసం ముద్ర లోన్లు కూడా అనౌన్స్ చేశారు ఏంటి ఆ ముద్రలో మూడు రకాల లోన్లు ఉన్నాయి తరుణు కిషోరు శిశువు ఈ మూడు రకాల లోన్లు ఒక లోన్కేమో యాభై వేలు ఇంకో రకమైన లోన్కేమో రెండు లక్షలు ఇంకో రకమైన లోన్కేమో ఏడు లక్షల దాకా లోన్లు ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉంది కానీ వాస్తవానికి ఏంటి ఇప్పటిదాకా ఇచ్చింది మొత్తం ఇప్పటిదాకా ప్రభుత్వం చెబుతున్న డేటా ప్రకారమైనా దాదాపు కోటి పది లక్షల మందికి మేము ఇచ్చామని చదువుతున్నారు కానీ ఈ రోజు ఇచ్చింది కేవలం అరవై రెండు లక్షల మందికి మాత్రమే అనేటువంటిది ఈ రోజు బ్యాంక్ అధికారులు గానీ ఆర్థికవేత్తలు కానీ చెప్తున్న లెక్క అని ఈ ఈరోజు ఒక పక్క బుకాయిస్తూ ఎక్కువ మందికి ఇచ్చామని చదువుతున్నారు రెండవది అసలు యాభై వేలతో పారిశ్రామికవేత్తలుగా ఈరోజు ఈ దేశ యువత ఎట్లా మారుతారో మోడీ ఒక్కసారైనా చేసి చూపించాలని అడుగుతున్నాం యువతగా ఎందుకంటే యాభై వేలతో ఈరోజు ఎట్లా ఈరోజు పారిశ్రామికవేత్తలుగా మారుతారు అది కనీసం సెన్స్ కూడా లేకుండా ఈరోజు మాట్లాడుతున్నారు అందుకనే ఈ ముద్ర ఒక పెద్ద మాయ ఇందులో కూడా కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అందులోని బీజేపీ కార్యకర్తలకే లోన్లు వచ్చాయని చెప్పి అనేక సంస్థలు సర్వేలు పత్రికలు ఘోషించాయి అందుకనే దేశ ప్రధాని దేశానికి అయ్యాడా బీజేపీ కార్యకర్తలకు అయ్యాడా బీజేవైఎం కార్యకర్తలకు అయ్యాడా అనేటువంటిది ఈరోజు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే లోన్లు ఉన్నాయో ముద్ర లోన్లు ఇవి పెద్ద బూటకం ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి కాదనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మేక్ ఇన్ ఇండియా మోడీ నినాదం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఈ మేడ్ ఇన్ ఇండియా కానీ మేక్ ఇన్ ఇండియా కానీ ఈరోజు అదాన్ ఇండియాగా అంబాన్ ఇండియాగా మారే తప్ప దేశ యువతకు మాత్రం ఇది ఏ రకమైనటువంటి ఉపయోగాలు కల్పించలేదు ఈరోజు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు రాలేదు ఉద్యోగాలు ఊడిపోయినటువంటిది ఈరోజు ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం అవుతుంది చివరిగా రెండు వేల ఈ సంవత్సరం పోయిన ఈ సంవత్సరంలో ఇరవై రెండులోనే కేంద్ర ప్రభుత్వం ఖాళీలు ప్రకటించి కేంద్ర పార్లమెంట్లో దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఉద్యోగాలు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రకటించింది కానీ ఎప్పుడు చేస్తారో మాత్రం ప్రకటించాలా అందుకని దాదాపు పది లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉంటే ఈరోజు పాలన ఎలా సాధ్యమవుతుంది అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది పేదల సంక్షేమ పథకాలు ఎలా ముందుకు పోతాయని చెప్పి మేము మోడీ గారిని అడుగుతున్నాం అందుకనే ఈరోజు మొత్తం ఎనిమిదేళ్ల కాలంలో బాగా పనిచేసిన సంస్థలు ఎంట్రా బాబు అంటే కేవలం ఈడీ సిబిఐ బాగా పనిచేసాయి కేంద్ర ప్రభుత్వంలో అసలు పనిచేసిన సంస్థలు ఏమైనా ఉన్నాయంటే ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ యూపీఎస్సీ కానీ అలాగే ఐబీపీఎస్ కానీ ఇవి మాత్రం అసలు పనిచేయలేదు వీటికి పని పెట్టలేదు అందుకని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వీటికి పని పెట్టాలా కేంద్ర ప్రభుత్వ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేనంత యువ శక్తి ఈ దేశంలో ఉంటే ఈ యువశక్తిని ఈ యువ ప్రభంజనాన్ని సరైన మార్గంలో సరైన దిశలో పెట్టాల్సిన బా పాలక వర్గాలు ఈరోజు తప్పుడు ధోరణలో ఈరోజు యువతను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మతోనుమాదం పేరుతో చీలికలు చేస్తున్నారు పెంచి అనుమాదాన్ని ప్రాంతీయ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు ఆ రకంగా యువతను పైగా ఈరోజు మాదక ద్రవ్యాల వైపు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు యువత పోతున్న పరిస్థితి ఉంది ఈ దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన యువతరం ఈ రకంగా తప్పుడు మార్గంలో పోతుంటే దాన్ని కాపాడాల్సిన పాలకవర్గం దానికి వంట పడితో మరింత ప్రోత్సాహం ఇచ్చేటువంటి కార్యక్రమం క్రమానికి ఈరోజు జరుగుతుంది అంతేకాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద పెద్ద ఎత్తున పని పనిచేస్తూ ఉంది ఈరోజు చివరికి భాష మీద కూడా ఏం తినాలో ఏం మాట్లాడాలో ఏ భాష మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అన్ని కేంద్రం నిర్ణయిస్తే ఈరోజు రాష్ట్రాలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది రాష్ట్రాలు కూడా ఈరోజు దోబుచ్చులు ఆడుతూ ఉన్నాయి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ దేశం మోడీ చేస్తున్న రాష్ట్రాల మీద హక్కుల మీద దాడిని ఖండించాల్సిన అవసరం కూడా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చాలా మంది చెప్తా ఉన్నారు ఈరోజు దేశంలో నలుగురే పాలిస్తున్నారు ఇద్దరు అమ్మేవాళ్ళు ఇద్దరు కొనేవాళ్ళు అమిత్ షా మోడీ అమ్ముతా ఉంటే ఈ రోజు అంబానీ ఆదాని కొంటున్న పరిస్థితికి వచ్చింది అందుకని దేశాన్ని ఆదాని పాలు అంబానీ పాలు చేయడానికి ఎట్టి పరిస్థితులను ఈ దేశ యువత ఒప్పుకోదు అందుకనే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉద్యోగ ఉపాధి కోసం ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తును నిర్మించుకోవడం కోసం యువతరం కూడా కదిలి రావాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా యువతకు పిలిపిస్తూ నవంబర్ మూడో తేదీన జరిగే ఢిల్లీలో జరిగేటువంటి వేలాది మంది యువ గర్జనలో నిరుద్యోగుల గర్జనలో భాగస్వాములు కావాలని ఈ దేశాన్ని కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం